అక్కడ కక్కుతారు, అక్కడ తింటారు, ఇక్కడ కక్కుతారు, అంతే వాళ్ళ నేచర్. కానీ అనిత గారు మీరు అన్నది కూడా కరెక్ట్, ఎందుకంటే దిశ యాప్ అని అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఆడపిల్లలు అందరూ కూడా, ఆడపడుచులు ఆడపిల్లలు అందరూ కూడా చాలా ఆత్మగౌరవంతో బ్రహ్మాండంగా ఉండొచ్చు దిశ చట్టం వల్ల అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు మీకు అవకాశం వచ్చింది కదా, మీరు దిశ చట్టాన్ని అమలు చేయమని మీరు వెళ్ళి కంప్లైంట్ ఏదైనా ఇవ్వచ్చు కదా గుడివాడ అమర్నాథ్ మీద. ఎందుకంటే మీరు ఇవ్వడం ద్వారా ఎంతోమంది మహిళలకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా. అయ్యో అమ్మా అమ్మా, మీరు అనుకుంటున్నారు నా చేతులు అంటే నా కళ్ళతో నేను చాలా ఇన్సిడెంట్స్ చూశాను. ఓవరాల్గా చెప్పాలంటే అరౌండ్ 1000s పైకి ఇన్సిడెంట్స్ ఈ 3 సంవత్సరాల కాలంలో అమ్మాయిల మీద జరిగిన నగాయిత్యాలు. పీకల కోసి చంపేశారు, ఇంట్లోకి వచ్చి పొడిచి చంపేశారు, నడి రోడ్డు మీద ఆగస్ట్ 15th పొడిచి చంపాడు రమ్య అనే వ్యక్తిని. అనూష అనే అమ్మాయిని నరసరావుపేటలో బురదలో బుర్ర పెట్టి తొక్కి మరి చంపాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక్కడి మీద దిశ యాక్ట్ ఎందుకు పెట్టలేదు? ఆ దిశ యాక్టే లేనిది దిశ యాక్ట్ పెట్టమని మీరు ఎలా చెప్తున్నారు నాకు ఈరోజు? అసలు దిశ యాక్ట్ ఉందా? దిశ యాక్ట్ అని చెప్పి చంకలు గుద్దుకొని పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకుని ఆ దిశ యాక్ట్కి సంబంధించి పోలీస్ స్టేషన్లు దాని పోలీసులు ఏర్పాటు చేసుకుని డిఎస్సీలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, దిశ చట్టం ఉంది, దిశ చట్టం ప్రకారం ఈ రాష్ట్రంలోని ఇన్ని కేసులు నమోదు చేసేయమని దమ్మున్నవాడు ఎవడైనా పోలీసు ఒకటితో సైతం చెప్తున్నా, దమ్మున్న పోలీసు ఎవడైనా బయటకు వచ్చి మాట్లాడమనండి, అప్పుడు నేను వెళ్తా దిశ పోలీస్ స్టేషన్కి, నా మీద కేసు నేను పలానా వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి, నాకు కంప్లైంట్ ఇస్తానని చెప్పి నేను అప్పుడు ఇస్తాను కంప్లైంట్. చట్టమే లేని దిశ చట్టం అనుకుంటే దానికి మీరు నన్ను వెళ్ళమండం ఏంటి మా మోరల్ సపోర్ట్కి? నేను నిజంగా ఆడవాళ్ళందరికీ మోరల్ సపోర్ట్ ఇవ్వాలంటే ఎస్ నేను చెప్తున్నా ఇప్పుడు ఇలాంటి నా కుక్కలందరితోనే పోరాటం చేసే తీరుతా, పోరాటం చూపించే చాలామంది ఆడవాళ్ళకి ఇన్స్పైర్ అవుతానని. అంతే తప్పించి ఈ రాష్ట్రంలో గొంతుకులు కోసేసిన వాళ్ళకే రక్షణ లేదు, పొడి చేసిన వాళ్ళకే రక్షణ లేదు. ఆల్ పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు పార్టీ ఆఫీసులో పార్టీ కండువాలు వేసుకొని పార్టీ ప్లేనరీలో కూర్చొని ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడుతుంటే నోరిప్పలేని సీఎం దగ్గరికి, ఆ వ్యవస్థను అంతటినీ కాపాడుతున్న పోలీస్ వ్యవస్థ దగ్గరికి నాకు అన్యాయం జరిగిందని నన్ను వెళ్ళమంటారా? జరిగిద్దా న్యాయం నాకు? తెలుస్తుంది కదా అసలు ఆ దిశ చట్టం ఉందో లేదో అనేది సామాన్య ప్రజలకు అర్థమవుతుంది కదా. మీరు మీలాంటి వాళ్ళు దాన్ని మేమే చెప్తున్నాం కదా, ఎందుకు తెలియదమ్మా? ఆఖరికి పోలీసులే ఆఖరికి చెప్పారు కదా, ఆఖరికి హోమ్ మినిస్టర్ కూడా బయటకు వచ్చి చెప్పింది కదా, దిశ చట్టం లేదని చెప్పింది కదా ఆవిడ కూడా. ఎస్, కానీ అనిత గారు అసలు అంటే ఇలాంటి వాటికి ఫుల్ స్టాఫ్ ఎప్పటికైనా ఇదే పద్ధతి కొనసాగుతుంటే మహిళలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇలానే మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు ఇలాంటి వాటికి ఫుల్ స్టాఫ్? మీరంటే మీకు ధైర్యం ఉంది, మీరు సరే చీ అనుకున్నారు వాళ్ళని, మీరే అన్నారు కుక్కల కింద మీరు ట్రీట్ చేశారు పక్కకి, ధైర్యంగా ముందుకెళ్తున్నారు. కానీ అందరు అలా వెళ్ళలేరు కదా, మరి ఇలాంటి వాటికి ఫుల్ స్టాఫ్ ఎప్పుడు అంటారు, ఎలా పెట్టాలంటారు? వెళ్ళాలి, నేనేమంటానంటే వెళ్ళాలి, అవతలుడు మారకపోతే మనం మారాలి. నేనేమంటానంటే ప్రతి సమస్యకి పరిష్కారానికి ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని కూర్చుంటే ఏ ఆడదానికి కూడా పరిష్కారం దొరకదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడికి కష్టం వస్తే ఆడే పరిష్కారం వెతుక్కోవాలి. అలాంటప్పుడు ఇటువంటి సొసైటీలో రోజు రోజుకి ఇక్కడ సొసైటీ పరిస్థితి ఎలా అయిపోతుందంటే దిగజారిపోతుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే బయటకు వచ్చి ఆళ్ళని తిట్టండి వీళ్ళని తిట్టండి అని మాట్లాడతాడు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే వెంట్రుకు చూపించిన నేమి పేకలేరని మాట్లాడతాడు. ఎక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్న సభల్లో అదే ముఖ్యమంత్రి నన్ను భోసడీకే అన్నాడు, ఆ భోసడీకి అర్థం ఏంటంటే అని చెప్పి ఒక వర్డ్ ఉపయోగిస్తాడు. అది ఏంటి ఎక్కడ పెద్ద పెద్ద సభల్లో? అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిగా సంస్కారం లేనప్పుడు ఆ కింద ఉన్న వాళ్ళందరికీ సంస్కారం ఉంటుందని మేము ఎలా అనుకుంటాం? ఇది ఫర్దర్గా మారాలి అనుకుంటే గవర్నమెంట్ మారాలి. వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మహిళలు స్ట్రెంగ్త్ని అవ్వాలి, మానసికంగా స్ట్రెంగ్త్ని ఇవ్వాలి, శారీరకంగా స్ట్రెంగ్త్ని అవ్వాలి. ఏ రోజైతే ఎవడ్రా నా గురించి మాట్లాడుతున్నామని ఫిల్ట్ పట్టుకుని చెప్పించి కొట్టిన రోజు, మీరు ఇందాక అన్నారే ఎప్పుడో కంట్రోల్ అవుతుందని, అప్పుడు కంట్రోల్ అవుతుంది. ఈ చట్టాలు న్యాయాలు ఇవన్నీ ఏమండి, ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఒక బిఏ లేడీ నేను ఇన్ని మాటలు పడతా ఉంటే ఒక్కడు బయటకు వచ్చి ఒక పోలీసుడు దీని మీద మాట్లాడే పోలీసు ఏంటది? మొన్న మా శిరీష అసలు హోమ్ మినిస్టర్కి సడన్గా ఇప్పుడు నా గురించి ఎవరిని అడిగారు అనుకోండి, ఎవరన్నారు ఏమన్నారు ఎప్పుడు అన్నారు అని పక్క వాళ్ళు అడుగుతుంది ఆవిడ. అది మా దుస్థితి ఈరోజు. లేకపోతే ఆవిడకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఎవరో ఒకరు, లేకపోతే ఇది యాదృచ్ఛికంగా జరిగింది అంటది ఆవిడ, అంతకు మించి వేరేదే ఉండదు. యాదృచ్ఛికంగా అంటే ఇంకా వీళ్ళతో మాట్లాడితే మాకు న్యాయం జరుగుతుంది అన్న కాన్సెప్ట్ అయితే
పోయింది, నా మా స్థాయిలో ఉన్న వ్యక్తులకే పోయింది అంటే కింద వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను ఏమంటానంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో మేడం, నేను మాట్లాడానే నన్ను నా మీద ఒక అంటే ఒక ఫోర్స్ఫుల్గా నన్ను క్యారెక్టరైజేషన్ చేయడం, ఒక నన్ను వల్గర్గా మాట్లాడటం ఏదో చేశారు. అంటే వీళ్ళ మెంటాలిటీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా ఎంకయమ్మ అని ఒక ఆమె వచ్చింది. ఆమె నడి రోడ్డు మీద ఆవిడకి జరిగిన అన్యాయం కొద్దీ ఆవిడకున్న 2 ఎకరాలు నేను తాకట్టు ఆడతాను, అంతకే అవసరం అయితే పందెం కడతానని ధైర్యంగా మాట్లాడింది. ఆఖరికి ఆవిడను కూడా వదలలేదు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆవిడ ఇంటి మీదకి వెళ్ళారు దాడికి. ఆవిడ ఇల్లు చూస్తానండి, పాపం చిన్న కమ్మలింట్లో తెరలుగా చీరలు కట్టుకొని ఉన్నది ఆవిడ ఆ గృహ పరిస్థితి. అటువంటి ఆవిడ మీద కూడా వీళ్ళు కక్ష సాధింపుగా వెళ్ళి దాడి చేశారు, ఆవిడ గురించి మాట్లాడారు. రీసెంట్గా ఒంగోలులో ఒక ఆమె బాలనేని గారిని ఏదో క్వశ్చన్ అడిగిందని గోడ కట్టేశారు. ఒక టీచర్ ఏదో గట్టిగా మాట్లాడిందని వాళ్ళ ఇంటికి వెళ్ళే వేలు గోడ కట్టేశారు. దాడులు చేస్తున్నారు. అమరావతి ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇదేంద్రా బాబు అని అడిగితే పొట్టల్లో కాళ్ళతో తండించారు. ఒకసారి ఆలోచించండి వీళ్ళ తాలూకా సైకో మెంటాలిటీ గురించి. ఇంకా నేను ఒక లెక్క, ఇంకా నా గురించి మాట్లాడితే ఇంకా హైప్ అవుతారు కదా, ఇంకా ఏవో ఛానల్స్ 4 ఛానల్ కనీసం సాక్షి టీవీ కూడా చూపించుకుంటాడు కదా. ఎంత దౌర్భాగ్యం, కనీసం వాళ్ళు ఏం మాట్లాడారో యాజ్ టీజ్గా కనీసం బీప్ సౌండ్ లేకుండా వేశారంటే నేను ఈరోజు హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడిన డిఫర్మేషన్కి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు? అవును, అంటే మా సెల్ఫ్ రెస్పెక్ట్లో చంపుకొని మేము రాజకీయాలు చేస్తున్నాము, మేము రాజకీయాలు చేయాలా వీళ్ళ గురించి? అది కూడా మీరు నేమేమే అడుగుతున్నాం అంటే కనీసం మీలాంటి వాళ్ళైనా బయటకు వచ్చి మాట్లాడే ఆడవాళ్ళ గురించి కానీ, రాజకీయాల్లోకి బయటకు వచ్చే ఆడవాళ్ళ విషయంలో కానీ సపోర్టివ్గా ఉంటే ఎంతో కొంత మాకు కూడా సపోర్టివ్ ఉంటుంది. కానీ అనిత గారు, మీరు ఒక నాకు తెలిసి టీచర్ అనుకుంటా కదా, మీరు రాజకీయాల్లోకి రాకముందు మరి అంటే ఒక టీచర్గా ఎవరైనా చిన్న పిల్లలు మీ స్టూడెంట్స్ తప్పు మాట్లాడుతున్నా కరెక్ట్గా వాళ్ళ మాటలు సరిదిద్ది వాళ్ళు మంచి భాష మాట్లాడేలాగా మంచి బుద్ధులు నేర్పుతూ మీరు వచ్చిన వాళ్ళు, ఈరోజు మీ మీద